గత కొన్నేళ్లుగా ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు అల్లు అర్జున్. మిగతా హీరోల్లాగా ఒక సినిమా పూర్తయిన వెంటనే ఇంకో సినిమా మొదలు పెట్టేయకుండా కనీసం 6 నెలల గ్యాప్ తీసుకొని కానీ తర్వాత సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లట్లేదు. దర్శకుల కదలి ఎంపికలో అతను ఎంత సెలెక్టివ్ గా ఉంటున్నాడో తెలుస్తోంది. సరైనోడు తర్వాత కూడా బన్నీ ఇలాగే చేస్తున్నాడు. ఆ సినిమా విడుదలై 2 నెలలైనా ఇంకా సినిమా మొదలు పెట్టలేదు. అసలు ఎవరితో సినిమా చేసేది కూడా తెలుసలేదు. తమిళ దర్శకుడు లింగుస్వామితో పాటు ఇష్క్, మనం, 24 సినిమాల డైరెక్టర్ విక్రమ్ కుమార్ కూడా అతడి కోసం కథలు సిద్ధం చేస్తున్న సంగతి వాస్తవం. అయితే వీటిలో ఏది ముందు మొదలవుతుందో స్పష్టత లేదు. ఇంతలో వాటికంటే ముందు హరీష్ దర్శకత్వంలో బన్నీ తన తర్వాతి సినిమాను చేయాలని ఫిక్స్ అయినట్లు తాజాగా సమాచారం. హరీష్ శంకర్ ఇంతకు ముందే బన్నీతో పనిచేయాల్సిందే. సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్ కథను రాసిందే బన్నీ కోసం. అయితే రామయ్య వస్తావయ్య తర్వాత బన్నీ అతడితో పనిచేయటానికి వెనక్కి తగ్గాడు. సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్ తో ఫామ్ అందుకున్న హరీష్ బన్నీని మెప్పించడానికి చాన్నాలుగా కథలు చెబుతూనే ఉన్నాడు, కానీ ఏది వర్కౌట్ కాలేదు. అయితే ఈ మధ్య ఓ వైవిధ్యమైన హీరో క్యారెక్టరైజేషన్ చెప్పి బన్నీని మెప్పించాడట. దాని మీద వర్కౌట్ చేయమని చెప్పగా కొన్ని రోజుల్లోనే పూర్తి స్క్రిప్ట్ తో కలిశాడట హరీష్. ఇప్పుడు సినిమా ఓకే అయిపోయిందని, తక్కువ వ్యవధిలో ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభానికి లింగుస్వామి లేదా విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో సినిమా మొదలు పెట్టాలని అనుకుంటున్నాడట బన్నీ.